హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు షర్మిల గారి భర్త ఉన్నారు కదా అనిల్ కుమార్, తను కొన్ని జగన్ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు, అంటే తను సపోర్ట్గానే ఉండే, నువ్వే దాన్ని నిలబెట్టుకోలేదు అన్నట్టు కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పి న్యూస్ వస్తుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు తను ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం మాట్లాడమంటారమ్మా? ప్రపంచంలో ఎక్కడ లేని చట్టం ఆయన తీసుకొచ్చాడు, ఎక్కడ లేని చట్టాల కోసం ఆయన చెప్తాడు. తల్లి మీద కేసు వేసిన కొడుకుని ఎవరైనా చూస్తే ఆయన్నే చూశాను, నేను ఎక్కడ చూడలేదు. తల్లిని పోషించాలి, తల్లిని కొడుకు బాధ్యత, పోషించాల్సింది పోయి తల్లిని ప్రపంచానికే దేవుడు అనుకున్న రాజశేఖర రెడ్డి గారి భార్యని ఆయన ఆమె మీద కేసేసి నాకు ఆస్తిలో వాటా కావాలి అంటే ఇది ఎక్కడ, అంటే ఎక్కడ చరిత్ర ఉందో? ఆయన రాజకీయ నాయకుడిగా 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఎలా చేశారు నాకైతే అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలుగా మేము గర్వించాం, ఎందుకంటే 10 సంవత్సరాలు రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతిపక్షంలో బాగా కొట్లాడి కొట్లాడి గవర్నమెంట్ తీసుకొచ్చాడు అనేది అభిమానించాం. కానీ ఇంత దారుణంగా ఉంటారని నేను అనుకోలేదు. ఒకటి, ఆడపిల్లని మనం ఉసిరి పెట్టకూడదు అంటారు. ఆడపిల్లని ఇంట్లోనే ఆడపిల్లని మనం ఏడిపించకూడదు, బాధ పెట్టకూడదు. ఆడపిల్ల ఏడిస్తే అదిష్టము అంటారు. ఆడపిల్లని ఎప్పుడూ కూడా అరిష్టం అనేది మరి ఆయనకి తగిలిందో లేదో నాకైతే తెలియదు, కానీ హిందువుల్లో అనేది ఆడపిల్లని ఏడిపించకండి, ఆడపిల్లని చిరాసారా పెట్టి మొత్తం టోటల్గా మనం బాగా పంపించాలి అనేది మన పెద్దలు చెప్తున్న మాట. అది దాంట్లో ఆడపిల్లని ఏడిపించావు, మీ చిన్నాన్నగారు కూతురు ఆడపిల్లని ఏడిపించావు, చిన్నాన్నగారు ఎవరు చంపారో చెప్పలేకపోయావు, తల్లిని ఆస్తిలో వాటా అడుగుతావు. తల్లిని ఆస్తులో తల్లి వాటా అడిగే హక్కు మీకుంది. తల్లి మీదే కేసేసి నీ ఆస్తులు నేను ఇచ్చినవన్నీ రిటర్న్ కావాలంటే దానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పేరు నాని అన్న ఆయన. చాలామంది చాలా గొప్పగా వైవీ సుబ్బారెడ్డి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, చాలా గొప్పగా అయ్యవని అంటే ఆయన సంపాదించుకున్న ఆస్తి అని. రాజశేఖర రెడ్డి గారే లేకపోతే మీరు ఎక్కడి నుంచి సంపాదిస్తారు, మీరు ఎలా సంపాదిస్తారు? విజయసాయిరెడ్డి గారు మొత్తం టోటల్గా ఆయనన్ని మాటలు గారడీ తప్ప, ఆయన అంకీలు గారడీ తప్ప, మీ అన్నీ మనం దీని దృష్టిలోకి వెళ్ళాలంటే మీ గత చరిత్ర 100 చరిత్రలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక మీ కుటుంబంలో స్విచ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి సభ్యులు ఎవ్వరూ స్విచ్ పెట్టలేదండి. మీ స్విచ్ను మీరే ఆవేశ కావేశాలతో మీ భార్య మీరు కలిపి చెల్లెల మీద అబండాలు వేశారు, చెల్లెల మీద ఇష్టం వచ్చినట్టు తిట్టించారు, చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు పేద ఆర్టిస్టులతో తిట్టించారు మీకు వైసీపీ వాళ్ళతో. అన్నీ చేసింది మీరే, మళ్ళీ తల్లి మీద కేసేసింది మీరే. కనుక ఇది జనాలు హర్షిస్తారా? నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు అంటున్నారే, మరి మీ చెల్లికే మర్యాద ఇవ్వని వారు, తల్లికే మర్యాద ఇవ్వని వారు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళకు మర్యాద ఇస్తారా? లేకపోతే రాష్ట్రంలో మర్యాద గురించి మీరు శాంతి భద్రత కోసం మాట్లాడుతున్నారు, ఆ చెల్లికి నేను ఆమె అండగా ఉంటానంటున్నారు. ఈ చెల్లికి అండగా లేరు, తోడబుట్టిన చెల్లికి అండగా లేరు, తోడబుట్టిన తల్లికి అండగా లేరు, ఆ అవ్వకు అండగా ఉంటానంటారు మీరు. ఇది ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పాలన ఒక అరాచక పాలన, మీ నటన ఒక అరాచకం. మీరు ఆలోచించిందల్లా డబ్బు 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 డబ్బు, పదవి పదవి లేకపోతే మీకు పిచ్చెక్కిపోతున్నారు. పదవి కోసమే మీరు వ్యామోహంతో ఉన్నారు తప్ప, మీరు ఏ రోజు కూడా, ఈరోజు కూడా చీఫ్ మినిస్టర్ నేనే అని ఒక ఫీలింగ్లో ఉన్నారు తప్ప, మీరు ఏ రోజు కూడా ప్రజల కోసమో ప్రజల పక్షానో లేకపోతే ఏ రోజు మీరు 5 సంవత్సరాలు మీకు చీఫ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు ఇలాగే మీరు పరామర్శడానికి వెళ్తున్నారు కదా, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, బాగులేని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఆ రోజు మీరు 5 సంవత్సరాలు మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమైంది అని అడుగుతున్నా. మీరు చేసిన దాడులు, మీరు చేసిన అల్లర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. ఓకే, ఈరోజు ఒక పలాసలో ఒక ఇష్యూ జరిగింది, చాలా దగ్గర వైరల్ జరుగుతుంది. వైసీపీ నాయకులు ఇద్దరు, సిదిరి అప్పలరాజు గారు అనే వాళ్ళని ఇద్దరు వచ్చి శుభ్రంగా కొట్టారని వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కూడా శుభ్రంగా కొట్టారు, నేను వీడియో కూడా చూశాను. తప్పే, మీరు చేసిన తప్పులు వీళ్ళు కూడా చేయకూడదు. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా సీఎన్ సస్పెండ్ చేయాలి, ఎస్ఎన్ సస్పెండ్ చేయాలి, ఇమీడియట్లీ సీరియస్గా ల్యాండ్ ఆర్డర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీ వాళ్ళ మీద కూడా ఉంది. ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పుని మీ పాలకులు మీరు కూడా చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది అని అడుగుతున్నా. పోలీస్ డిపార్ట్మెంటు ఏ విధంగా పోలీస్ స్టేషన్లు అది పసుపు రంగు వాళ్ళు అయ్యాల్సిన అవసరం లే. మీరు సీరియస్గా లోకేష్ గారు యాక్షన్ తీసుకుంటారు, వెరీ సీరియస్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. శిరీష గారు కూడా, గౌ శిరీష గారు కూడా చట్టం చేతిలోకి తీసుకోవద్దు,
చట్టం మన చేతుల్లో లాక్కొని మనం చెయ్యొద్దు. చట్టం ప్రకారం న్యాయం చట్టం యాజ్ పర్ లా వెళ్ళాలి తప్ప ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది మనం వాళ్ళు చేసిన తప్పుని మనం ఏదైతే చూపించాలి తప్ప మనం తప్పు చేయకూడదు అనేది నా ఉద్దేశం. కనుక జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఇలాంటి అరాచకాలు 100 జరిగాయి, ఇలాంటి దౌర్జన్యాలు 100 జరిగాయి. మీరు జత్వాని అని ఒక ఆమె హీరోయిన్ని 15 రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి పోలీసులు ఛత్రవేమసలు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు అని అడుగుతున్నా. చత్వాని గారిని ఆయన ఆమెను 40 రోజులు జైల్లో పెట్టి 80 సంవత్సరాల వయసు గల తండ్రిని తల్లిని పెట్టి ఈ కుక్కర నాగేశ్వరరావు గారి అబ్బాయి విద్యాసాగర్ రావు గారు సిపిలు అందరూ చేస్తుంటే ఆ రోజు ఈ హోమ్ మినిస్టర్ ఏమైంది అని అడుగుతున్నా, లేడీ హోమ్ మినిస్టర్ ఏమైంది అని అడుగుతున్నా. ఆ రోజు వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే అయ్యో ఆమె ఆడపిల్ల కదా, నా చెల్లెళ్ళ లాంటిది కదా, ఆంధ్ర 5 కోట్ల మంది ఆడపిల్లలకి నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఉన్నాను కదా అని మీరు అని ఉంటే బాగుంది. కానీ మీరే కావాలని చేయించి మీరే ఆ సంపద కుటుంబాలకి ఆ కార్పొరేట్ కంపెనీలకి వత్తాసు పలుకుతూ ఆ అమ్మాయిని చిత్రీవసర పెట్టింది మీరు కాదా, మీ గవర్నమెంట్ కాదా అని అడుగుతున్నా. దానికి ప్రశ్న ఏం చెప్తారో సమాధానం చెప్పమండి. ఓకే ఇక్కడ చిన్న తప్పు జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవాలా, 100% హోమ్ మినిస్టర్ గారు కూడా సీరియస్గా తీసుకోవాలా, పలాసా కేసు మీద కూడా సీరియస్గా తీసుకోండి. తీసుకోమంటున్నా మీరు హోమ్ మినిస్టర్ గారు లాండ్ ఆర్డర్ మన పరిధిలో తీసుకోవాలా, నేను ఆ హోమ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ గారిని కూడా. మీరు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ప్రజా దర్బార్ నిర్వహించండి, మీరు ఇచ్చాపురం నుంచి అప్ టు ప్రజా దర్బార్ని ప్రజలకు నమ్మకం కలిగించండి, లాండ్ ఆర్డర్ మీద నమ్మకం కలగాలి. లాండ్ ఆర్డర్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి న్యాయం జరగాలి అని ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్తే తన్నులు తింటామని ఉండకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మన కేసు పెడితే మనం కొడతారని భయం ఉండకూడదు. దయచేసి ఇలాంటివన్నీ ఈ మన లోకేష్ గారి విషయంలో, పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు గారి విషయంలో తప్పు జరగకుండా వాళ్ళకి మాట రాకుండా చూడమని నేను అనిత గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ గత ప్రభుత్వంలో మీరు చేసిన జత్వాని గారిని కానీ మీరు ఇంతకుముందు చాలామంది ఆడపిల్లలు అమాయకులు ఎంతమంది చనిపోతే గంజా ఏర్లే పారితే డ్రగ్స్ ఏర్లే పారితే అవన్నీ మీరు ఏ కేసులు చేశారు ఏం చేశారు. డిపార్ట్మెంట్కి చట్టం ఒకటే, లా ఒకటే, మీరు చట్టాన్ని లాని మీ చేతుల్లో తీసుకొని ఎంతమందిని చేశారు ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఈ విషయంలోనే నేను మళ్ళా చెల్లెలకే న్యాయం చేయలేని వాళ్ళు, తల్లికి న్యాయం చేయలేని వాళ్ళు, తల్లి మీద చెల్లి మీద కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, రాష్ట్రాన్ని ప్రతిపక్ష నాయకుడిగా మీరు పనికిరారు అని చెప్పే ప్రతిపక్ష వాదా కూడా ఇవ్వకుండా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇలాంటి వాళ్ళని ప్రజల ముందు పసికట్టారు కానీ రాజకీయ నాయకులు పసికట్టలేకపోయారు. కనుక ఇలాంటి వాళ్ళు మీరు అనేసి మీరు ముందే అనుకున్నారు కాబట్టి దయచేసి మీ రాజకీయాల్లో దువ్వార శ్రీనివాస్ గారు భార్య ఆమె ఇంకొక ఆమె మహిళా అధ్యక్షురాలు ఎవరో మరి ఇద్దరి మీద గొడవ జరుగుతున్నప్పుడు అది మీకు ఆల్రెడీ గుడు తిరుపతిలో కూడా వెళ్ళి చేసేటప్పుడు మరి ఒక భార్య ఇద్దరు పిల్లలకు అన్యాయం జరుగుతుందని మీకు బాధ అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటివన్నీ కూడా చూసి చూడనట్టు మీ పార్టీలో వదిలేస్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అవంతి శ్రీనివాస్ గారు ఒక అమ్మాయిని నేను నాకు ఒక గంటకు వచ్చి వెళ్ళిపోవాలని అంటే కూడా మీకు కళ్ళు కనబట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక అమ్మాయి ప్రశాంత్ అన్న అమ్మాయి నాకు ఫ్రీడమ్ లేదా, నాకు నేను ఫ్రీడంగా బతకలేనా అని చెప్పి ఒక డిప్యూటీ కమిషనర్ని మీ అండ ఉందని మీ పొలిటికల్ విజయసాయి రెడ్డి గారు అండ ఉందని ఆ డిప్యూటీ కమిషనర్ మీద ఇసకపోస్తే ఆ డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేసి ఆ అమ్మాయికి ఇంక అందరం ఎక్కిచ్చారే మీ సపోర్ట్తో, మీకు ఆ రోజు మీకు అనిపించలేదా మీకు ఆడపిల్లకి ఆ రోజు అన్యాయం జరుగుతుందని? మీరు సింహాచలం దేవస్థానంలో అతిథి గజపతి రాజు గారిని మీరు పెట్టి ఆ రోజు గజపతిరాజు ఉమా గజపతిరాజు గారి అమ్మాయిని పెట్టి మీరు అశోక్ గజపతిరాజు గారిని అవమానించినప్పుడు మీకు బాధ అనిపించలేదా? సిరిమని ఉత్సవం అప్పుడు వాళ్ళందరినీ రానివ్వకుండా ఆమె ఒక్కదాన్ని రప్పించి వాళ్ళందరినీ అక్కడ అవమానిస్తున్నప్పుడు పోలీసులు పంపించండి బయటకు అన్నప్పుడు మీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మరి అంబటి రాంబాబు గారు మరి అంత మరి ఆయన మాట్లాడుతున్న మాటలు అందరికీ బయటకు వచ్చే సంబరాలు రాంబాబు గారు. మరి ఆ రోజు మరి అమ్మాయిల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏమైనా ఇది పార్టీలో ఇలాంటి విషయాలు మీరు రావచ్చా? ఆడపిల్లలు మనకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళని మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నారు. ఎందుకు మీకు రాదంటే మీ చెల్లిని కూడా మీరు మర్యాద ఇవ్వరు, మన చిన్నాన్నగారు కూతురు చెల్లిని కూడా మీరు మర్యాద ఇవ్వరు, తల్లికి మీకు మర్యాద లేదు కాబట్టి దయచేసి మీ పార్టీలో లేడీస్కి విలువలు లేవు కాబట్టి ఆ హీరోయిన్ గారిని కూడా పాపం అన్యాయంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి రోజమ్మ అన్నింటికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటే ఆమె వీడియోలో కాకుండా ఒక డిబేట్లోకి వచ్చి అన్నా మాకు ఇలాంటివన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాడని మీరు చెప్పగలిగితే నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. రోజమ్మ గారిని ఎందుకు అడుగుతున్నానంటే సొంత అన్నకంటే షర్మిలా గారు వెళ్ళిపోయిన తర్వాత షర్మిలా గారి ప్లేస్లో రోజమ్మ గారు ఉన్నారు కాబట్టి రోజమ్మ గారు సమాధానం చెప్పాలా? తల్లికి చెల్లికి మరి కోర్టులో తండ్రి మీద కూడా కేసు వేసే చరిత్ర ఎవరికైనా ఉందా? మరి మీరు ఎప్పుడైనా మరి మీ అన్నదమ్ములు మీ మీద వేసారా మా కేసు? మీ తల్లి మీద ఏమైనా వేసారా?
అవన్నీ కూడా రావాలి. ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కడ నాకు తెలిసి తల్లి మీద కేసు వేసి నాకు ఆస్తిని క్యాన్సిల్ చేయండి, ఆస్తి ఇవ్వండి అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఉన్నారు. కనుక ఇలాంటి మనకు ప్రతిపక్ష నాయక ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరాని వ్యక్తి, ఈ పార్టీని భూస్థాపితం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు గ్రహించినట్టు రాజకీయ నాయకులు గ్రహించలేకపోయారు. కనుక ఆ చెల్లెలకి చట్టం లా ఏం చెప్తుందో ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. తల్లికి భర్త చనిపోయినాక భర్త ఆస్తి తల్లికే ఉంటుంది. తల్లి తదంతరం పిల్లలకు ఇవ్వాల్సి వస్తుంది తప్ప ఆ ఎట్టి పరిస్థితుల్లో తాతలు ఆస్తులు ఉంటే వాళ్ళకు వస్తుంది తప్ప తల్లి తండ్రి భర్త ఆస్తి తల్లికే వస్తుంది. ఇది చట్టాలు చెప్తున్నాయి. అంతకన్నా ఆయన మాకంటే చట్టాలు ఎక్కువ నిరంజన్ రెడ్డి గారు పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఆయనకు ఉన్నారు. కనుక చాలా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కానీ తల్లిని చెల్లిని కోర్టుకి లాగడం అనేది చాలా 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 బాగా దాన్ని కూటమికి చెప్పి చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్తారు. ఆయన కోసం ఆయన చరిత్ర ఆయన విలువలు ఆయన వాల్యూస్ మీ ఆయన కాలు గోటుకాడు కూడా పనికిరావు అని నేను చెప్పగలుగుతా. ఆయన వయస్సు మీ నాన్నగారి వయస్సు, ఆయన ఆలోచన మీ నాన్నగారు లాంటి ఆలోచన, మీ ఆలోచన లాంటివి కావు. లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో 10 మందికి మంచి చేయాలని చూస్తారు. 1 కోటి మందితో రోజుకి వాట్సాప్లో ట్విట్టర్లో ప్రతి ఒక్కరిని కూడా ఫాలోఅప్ చేస్తూ ప్రతి ఒక్క కేసుని కూడా సాల్వ్ చేసే వ్యక్తి. ఆయన సెలబ్రిటీకి టైం ఇవ్వడు, పేదవాడికి టైం ఇస్తాడు. సెలబ్రిటీకి టైం ఇవ్వడు, కష్టాల్లో ఉన్నవాడికి టైం ఇస్తాడు. ఈజ్ అ లోకేష్. పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 మంది మనుషులు పెట్టి ఆయన సినిమా ఆర్టిస్ట్ షూటింగ్లో కూడా పక్కన పెట్టి ఆయన ఇండస్ట్రీ మొత్తం టోటల్ ఇండస్ట్రీని పక్కన పెట్టి సినీ మొత్తం రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా ఉండాలి, పంచాయతీ ఏ విధంగా ఉండాలి, అటవీ శాఖ ఏ విధంగా ఉండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా అధ్యయనం చేస్తూ తెలియకుండా ఆయన ఏం ప్రెస్ మీట్లు పెట్టలేదు. తెలిసి అన్ని అవగాహనతో ఆలోచించుకొని దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని చేస్తున్నాడు. కనుక దయచేసి ఇది కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఆలోచించి ప్రజలు ఆలోచించారు, ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ అయిపోయింది, మీ పార్టీ మొత్తం టోటల్గా భూస్థాపితం చేసేసారు. కనుక దయచేసి ఆ పార్టీ కోసం మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిల గారు జగన్మోహన్